హుజూర్నగర్ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాసరెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అల్లం ప్రభాకర్ రెడ్డి, ఎరగని నాగన్న, ఐఎన్టీయూసీ బెల్లంకొండ శ్రీనివాస్ గౌడ్, దగ్గుబాటి బాబురావు, సుతారి వేణుచందు, మురళి, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఉన్నతనంగా ఖమ్మం తరలించిండు. ఇది కార్మికులను, ఈ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ఈ యొక్క చర్యలు ఈ యొక్క కేసీఆర్ చేపడుతుండు. కేసీఆర్ ఆనాడు కాసీం రిజ్వీ లెక్క ప్రజలను అణగదొక్కి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పాలన సాధిస్తుండు. ఇది చల్లదు. ఈ యొక్క తెలంగాణ ప్రజలు ఎక్కడో ఉండి నువ్వు ఉద్యమం చేస్తే నీ ఉద్యమానికి ఉవ్వెత్తున వచ్చిన విద్యార్థి అమరవీరుల త్యాగాలు, కార్మికుల త్యాగాల శవాల గుట్టల మీద నువ్వు పరిపాలన చేస్తున్నావు. ఇప్పటికీ కూడా ఈ శవాలను నువ్వు మెట్టుగా ఏర్పాటు చేసుకోవడానికి ఆర్టీసీ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నావు. నీ ఒకటే కబట్దార్ సీఎం గారు, ఈ యొక్క తెలంగాణ ప్రజలు కాసీం రిజ్వీ లాంటి నిజాం నిరంకుశ పాలనను తరిమి కొట్టిన ఒక శక్తి ఉంది, పౌరసత్వం ఉంది. మరి అలాంటి పట్ల, తెలంగాణ ప్రజల పట్ల మీరు ముఖ్యమంత్రిగా వ్యవహరించట్లేదు. ఒక మేనేజర్ లెక్క, ఒక సీఓ లెక్క అనగదొక్కే బ్రిటిషు పాలనలో ఉన్నటువంటి ఒక గవర్నర్ లెక్క నువ్వు ఇలా పరిపాలన చేస్తున్నావు. ఇది ఏమాత్రం కూడా తెలంగాణ రాష్ట్రంలో చెల్లదు. ఇక నీకు రోజులు దగ్గర పడ్డాయి. ఏదైతే నీకు తెలంగాణ ఉద్యమంలో నీకు వెన్నుదన్నుగా ఉన్నారో కార్మికులు, విద్యార్థులు, కర్షకులు, రైతులు, మహిళలు, వీళ్ళందరూ కూడా, ఉద్యోగులందరూ కూడా నిన్ను బొందబెట్టడం ఖాయం. ఖచ్చితంగా టీఆర్ఎస్ ఈ యొక్క ముఖ్యమంత్రిని బొందబెట్టి రేపు ఈ యొక్క కార్మికుల యొక్క ఆత్మఘోష, ఈరోజు చనిపోయిన అమరుడు శ్రీనివాసరెడ్డి ఆత్మఘోష నీకు ఖచ్చితంగా తగులుతుంది. ఇది హెచ్చరిక. ఇప్పటికైనా నీ యొక్క విధానాన్ని మార్చుకోవాలని తెలియజేస్తున్నాం. సాధించుకున్నటువంటి తెలంగాణను 6 సంవత్సరాల్లోనే కుట్రలు, కుతంత్రాలతో తెలంగాణ ప్రజలను, తెలంగాణ బిడ్డలను అత్యంత దారుణంగా హింసలకు గురి చేస్తూ ఒక నియంతృత్వ వైఖరితో తెలంగాణ ప్రజలపై ద్వేషం పెంచుకున్నటువంటి కేసీఆర్ని తెలంగాణ ప్రజలు త్వరలోనే బొందబెట్టబోతూ ఉన్నారు. ఎందుకంటే 50,000 మంది ఆర్టీసీ కార్మికులను ఒక్కరోజే డిస్మిస్ చేసి వాళ్ళ కుటుంబాలతో చెలగాటం ఆడుతున్నటువంటి ఒక దొంగ కేసీఆర్ను తెలంగాణ ప్రజలు త్వరలోనే ఒక తిరుగుబాటు ద్వారా వాడిని తరిమి కొట్టేటటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. నిజాం కంటే అత్యంత భయంకరమైనటువంటి ఒక నియంతగా ఈరోజు కేసీఆర్ తన ఉనికిని చాటుకుంటూ తెలంగాణ బిడ్డల పైన, తెలంగాణ ప్రజల పైన తన దేశాన్ని కలుపుతూ ఉన్నాడు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి తన బిడ్డకున్నటువంటి ఆరెంజ్ ట్రావెల్స్కి ఆర్టీసీని కట్టబెట్టడానికి ఈరోజు కేసీఆర్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆర్టీసీ డ్రైవర్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి తన కుటుంబం చాలా చక్కగా ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా ఈ దుర్మార్గుడు యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా ఇలా ఆత్మాహుతి చేసుకొని చనిపోవడం జరిగింది. అదే కొద్దిసేపటి క్రితం వరంగల్లో కూడా రవి అనే డ్రైవరు ఆత్మాహుతికి ప్రయత్నించడం జరిగింది. మరి ఈరోజు 50,000 మంది కార్మిక లోకానికి తెలంగాణ బిడ్డలందరూ కూడా మద్దతు తెలుపుతూ ఈ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా మనం అంతా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి, అదేవిధంగా అమరవీరుల స్థూపం దగ్గర శ్రీనివాసరెడ్డికి మీ అందరం కూడా జోహార్లు అర్పించడం జరిగింది.